అలా చేయటం వల్ల నాకు ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది సో ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచో ఉన్నా ఎలా చేయాలో తెలీదు టూ థౌజండ్ సెవెంటీన్ లో నా ఫస్ట్ ఆడిషన్ ఇచ్చాను నేను ఈ నగరానికి ఏమైంది ఐ వాజ్ సపోజ్ టు ప్లే వన్ ఆఫ్ దట్ ఫోర్ క్యారెక్టర్స్ ఇన్ ఈ నగరానికి ఏమైంది మన ఎడిటర్ క్యారెక్టర్ ఉంటుంది కదా వెంకటేష్ రింగు రింగుల జుట్టు సో అది నేను ఆడిషన్ ఇచ్చాను బేసికల్గా ఓకే అయితే అది సెలెక్ట్ అవ్వలేదు బికాస్ వాళ్ళు ఒక పెక్యులర్ లుక్ కోసం చూస్తుండే అప్పుడు మళ్ళీ సేమ్ పర్సన్ ఎవరైతే నాకు ఆడిషన్ తీసుకున్నారో హూ ప్లేడ్ దట్ క్యారెక్టర్ ఆల్సో వెంకటేష్ ఆయనే నెట్ఫ్లిక్స్ పిట్ట ఆడిషన్ తీసుకున్నాడు అప్పటికి నేను యూట్యూబ్లో ఒక ముప్పై బై చేసేసి బాగా ఏమంటారు రఫ్ అయిపోయి ఉన్నాను అనమాట సో మళ్ళీ అదే టీంతో నాకు వర్క్ చేసే ఛాన్స్ దొరికింది సో తరుణ్ భాస్కర్ గారితో నెట్ఫ్లిక్స్ పిట్ట కథల్లో ఒక చిన్న రోల్ చేశాను దాని తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళ ది బేకర్ అండ్ ద బ్యూటీ అండ్ దెన్ ఆహా అండ్ దెన్ తమాడా అట్లా జర్నీ స్టార్ట్ భీమాలో కూడా ఫస్ట్ సెవెంటీ మూవీ ఓకే మంచి హీరో గారికి మావే రోల్ ఇచ్చారు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అది పక్కన కామెడీ రోల్స్ చేసుకుంటూ కామెడీ కాంటెంట్ క్రియేట్ చేసుకుంటూ భీమా సినిమాలో ఒక సీరియస్ రోలే సినిమాల్లో సీరియస్ రోల్స్ ఎలా వస్తున్నాయి మీకు అదే నాకు ఆశ్చర్యంగా అంటే ఇప్పటి వరకు నాకు వచ్చిన క్యారెక్టర్స్లో మూవీస్లో మెయిన్లీ అన్నీ కొంచెం కొంచెం బాబాయ్ క్యారెక్టర్ లేదా మేనేజర్ కొంచెం ఆ టైప్లోనే వచ్చాయి కామిక్గా ఒక వెబ్ సిరీస్ వచ్చింది ఫుల్ లెంత్ రోల్ రైటో లెఫ్టో అని ఈటీవీ విన్లో చేసామన్నమాట అది ఫుల్ లెంత్ కామెడీ రోల్ అనమాట మూవీస్ వచ్చేటప్పటికీ మూవీస్లో ఎలా ఉంటుందంటే ఒక పర్టికులర్ లుక్ కోసం చూస్తుంటారు ఒక వైన్ షాప్ ఓనర్ లేదా ఒక పెట్రోల్ బంక్ ఓనర్ ఒక పలానా ఫార్టీ ప్లస్ అబ్బాయి ఫార్టీ ప్లస్ అతను ఇట్లా ఉండాలి లుక్ అన్నప్పుడు వాళ్ళు పిక్ చేసుకుంటారు అది సీరియస్ అవుతుంటుంది ఒకసారి ఇది అవుతుంటుంది ఉస్తాద్లో వాట్ ఐ డిడ్ వాజ్ లైక్ ఒక సటిల్ మావే రోల్ అనమాట అప్పుడప్పుడు చురుకలు అంటిస్తూ టైప్స్ ఒక సీరియస్ అయ్యే మావే రోల్ అండ్ దెన్ ప్రేమ్ కుమార్ అనే ఒక మూవీ వచ్చింది అభిషేక్ మహర్షి గారి ఫస్ట్ డైరెక్షన్ ఇది అందులో ఒక కామెడీ రోల్ చిన్న బిట్టే చేశాను మిస్ శెట్టి మిస్టర్ పొలిషెట్టిలో జస్ట్ అలా కనిపించి వెళ్ళిపోతాను బట్ ఐ డిట్ అ కామెడీ రోల్ ఇన్ దట్ అితాన్ని ఎడిటింగ్ పోయే భీమాలో దట్ వాజ్ అ సీరియస్ రోల్ అండ్ దెన్ ఇప్పుడు అప్కమింగ్ ఒక వెబ్ సిరీస్ వస్తుంది హాట్స్టార్ అండ్ దెన్ ఒక మూవీ వస్తుంది సప్తగిరి గారు హీరోగా అందులో ఒక ఫుల్ లెంత్ కామెడీ రోల్ చేస్తున్నాను లైక్ థ్రూ అవుట్ ఉండే హిలేరియస్ కామెడీ రోల్ అది రిలీజ్ అయ్యాక ఇట్ విల్ బ్రింగ్ ఆల్ దట్ సినిమాల్లో కూడా మొత్తాన్ని బిజీ అయిపోయారు సో ఇంకా అవ్వాలి సో ఒక యూట్యూబర్ లైఫ్ ఎలా ఉంటుంది ఒక తెలుగు యూట్యూబర్గా నేనైతే యాక్చువల్లీ మన తెలుగు యూట్యూబర్స్లో ఉండే ఈ కాంటెంట్ ఉంది చూసారా ఐ వాంటెడ్ టు బీ లైక్ వెరీ డిఫరెంట్ అనమాట అంటే స్కెచ్ వీడియోస్ ట్రెండ్ స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్స్ ఇప్పుడు కొంచెం తగ్గించేసాయి స్కెచ్ వీడియోస్ ఎవ్రీ వన్ యూస్ టు డూ రిలేటబుల్ స్కెచ్ వీడియోస్ అనమాట అండ్ దెన్ వెబ్ సిరీస్ రిలేటబుల్ సిరీస్ వెబ్ సిరీస్ వచ్చేసి అంటే మన కాన్సెప్ట్ వీడియోస్ వచ్చాయి కదా వన్ వన్ వీడియోస్ ఇప్పుడు వెబ్ సిరీస్ ట్రెండ్ నడిచింది రెండు మూడేళ్ళు సిరీస్ గట్టిగా వాయించేశారు ఇప్పుడు వెబ్ సిరీస్ కూడా స్లోగా తగ్గిపోయింది నవ్వు ఇట్స్ రీల్స్ ఇవన్నీ అనమాట ఒక యూట్యూబర్గా లేసాక నాకు ఫస్ట్ ఏమనిపిస్తుంది అంటే ఏ వీడియో చేస్తే జనాలు ట్రెండ్ చేస్తారు ఇదే థాట్స్ ఉంటాయి ఫస్ట్ లెగ్గానే ఆ థాట్ ప్రాసెస్కే ఒక డే అయిపోతుంది ఒకసారి టూ అవుతుంది త్రీ అవుతుంది కానీ కాన్స్టెంట్ స్ట్రగుల్ ఉంటుంది ఒక వీడియో అనుకుంటాను హిట్ అవ్వదు అనుకోని వీడియో బాగా రీచ్ వెళ్తుంది షార్ట్స్ ఇప్పుడు ఏమైపోయిందంటే షార్ట్స్ బాగా డామినేషన్ అయిపోయింది షార్ట్స్కి మీకు ఇన్కమ్ రావన్యూ రాదు రెవెన్యూ రాదు మిలియన్ పోతే థౌసండ్ త్రీ థౌసండ్ అది కూడా రాదు బ్రో నాకు తెలిసి అండ్ షార్ట్స్లో యూ డోంట్ నో విచ్ వన్ విల్ యాక్చువల్లీ క్రియేట్ ఇవ్వండి ఇప్పుడు కొంచెం ఏరేటెడ్ కాంటెంట్ ఎక్కువ అడల్ట్ కాంటెంట్ ఎక్కువ అది వాడలేము అది చేద్దామన్న మనసు రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుకున్నా కూడా ఆ బూతులు మాట్లాడుతున్నారా మీరని చెప్పేసి అన్ఫాలో చేసేవాళ్ళు ఉన్నారు నా వర్క్ అయితే నా స్ట్రగుల్ ఏంటంటే పొద్దున్న లేచాక ఏ కాన్సెప్ట్ మీద చేయాలి ఎవరిని రిలేటబుల్గా చేయాలి ఇప్పుడు ఏంటంటే కొంచెం ఆఫీస్ చేసి 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 నేను ఆల్మోస్ట్ ఆరు వందల వీడియోలు పైగా చేశాను ఆ ఆరు వందల వీడియోలు సాఫ్ట్వేర్ రిలేటెడ్వే ఎక్కువ ఉంటాయి మొత్తం ఇప్పుడు నాకు కొత్త ట్రై చేద్దామంటే ఏది చేద్దాం ఏది చేద్దాం అన్న ఒక ఏమంటారు తర్జర్ బర్జన్లో ఉన్నా అంటే కొన్ని కాంటెంట్స్ కొన్ని టాపిక్స్ తీసుకున్నప్పుడు ఏదన్నా కొంచెం లైన్ అట్లా క్రాస్ అయినా కూడా కాంట్రవర్షియల్గా చేంజ్ అయ్యే ఛాన్సెస్ లేదంటే కొంత మనోభావాలు దెబ్బతిని మీకు కింద కమెంట్స్ అవంతా చేసే సందర్భాలు కూడా ఉంటాయి అట్లాంటి వీడియోస్ ఏమన్నా ఒకటి రెండు అంటే కొన్ని వాటికి ఎలా ఉంటాయంటే ఇప్పుడు సపోజ్ ఈ ఆల్కహాల్ జోక్స్ చేసామనుకోండి దానికి కొంతమంది కమెంట్లు వేస్తారు మొన్న ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అడల్ట్ లాంటిది ఏదైనా లైక్ కాండమ్ రిలేటెడ్ లాగా ఫన్నీగా ఏదైనా చేసాం అనుకోండి మీడియంట్ ఎక్స్పెక్ట్ అంటారు అది యూట్యూబ్లో ఎక్కువ వస్తాయి టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మీరు గమనిస్తే ఇన్స్టాగ్రామ్లో ఓకే బట్ యూట్యూబ్ హ్యాజ్ ఎ లా అంటే వైడర్ ఆడియన్స్ కదా యూట్యూబ్కి ఫ్యామిలీ ఆడియన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ అండ్ అంటే ఒక నా ఎనాలిసిస్ ప్రకారము ఇన్స్టాగ్రామ్ మనకి ఒక మారుమూల గ్రామం దాకా అంతవరకు చొచ్చుకుపోలేదు కానీ యూట్యూబ్ హ్యాజ్ రీచ్ టు ఎక్స్ట్రీమ్ లెవెల్స్ ఎవరైనా ఏ మూల నుంచైనా యూట్యూబ్ చూడవచ్చు బట్ నాట్ ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ ఈజ్ మోర్ ఆఫ్ లైక్ అర్బన్ లాగా అని అనిపిస్తుంది అర్బన్ టైర్ టూ టైర్ త్రీ వరకు కూడా ఓకే బట్ నాకేమనిపిస్తుంది అంటే అందుకే యూట్యూబ్లో నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది అనిపిస్తుంది ఏ వీడియోకైనా ఎవరు చూసి దేనికి కమెంట్ చేస్తారో తెలుసు అంటుల దే ఆర్ యువర్ సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్కి అయితే తెలుస్తా ఓకే ఆయన ఈ ఈ రిలేటెడ్గా చేస్తాడు కాబట్టి ఇది ఇది అయ్యి ఉండొచ్చు దానికి కమెంట్లు వచ్చినాయి నెగిటివ్లు వచ్చినాయి నేను కొంచెం పొలిటికల్ సైడ్ కానీ వేరే కానీ ఎప్పుడూ టచ్ అయ్యను బేసిక్గా ఐ వుడ్ డోంట్ టు గో టు దట్ సైడ్ అనమాట అంతే సో ఇందులోనే అయినంతవరకు హ్యూమర్ని జనరేట్ చేస్తుంటాం వచ్చినవి రెండు మూడు ఎప్పుడు వీడియోలు డిలీట్ చేసే రేంజ్ వరకు నెగిటివిటీ ఎప్పుడు రాలేదు కమెంట్స్ వస్తే కమెంట్స్ ఆఫ్ చేస్తాను అండ్ ఈ నెగిటివ్ కమెంట్స్ మీద మీ మీద వచ్చే బాడీ షేమింగ్ గురించి కానీ ఇవంతా వచ్చినప్పుడు ఎలా తీసుకుంటారు దాన్ని నాకు చేసి వదిలేస్తారు లేదంటే అంటే మరీ వల్గర్గా తిట్టారనుకోండి అది అది డిలీట్ చేస్తాను మామూలుగా ఏదన్నా అన్నారనుకోండి అది అలా ఉంచేస్తాను అనమాట ఈ వల్గర్గా తిట్టినప్పుడు ఏమంటది ఇప్పుడు ఈ మధ్య కాంటెంట్ కన్నా కమెంట్స్ ఎక్కువగా కాంటెంట్ ఇస్తున్నాయి కదా జనాలకి ఆ కమెంట్స్ చదివినోడికి కొంచెం వల్గర్గా అనిపించకూడదని డిలీట్ చేస్తుంటానమాట బాడీ షేమింగ్ అనేది నాకు ఎప్పటి నుంచి అలవాటు ఉంది సో నాకు ఐ డోంట్ మైండ్ అండ్ ఐ డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ ఆల్సో అంటే మధ్య మధ్యలో ఎవరైనా కొంచెం చూడటానికి వాడు ముసళ్ళలో ఉంటాడు ఆ తాతగారు మీ అమ్మాయి బాగుందా మీ నా మీ పిల్లలు బాగున్నారని ఎవరైనా కమెంట్ వేసాడు అలాంటి వాటికి నేను నా మూడ్ బట్టి రియాక్ట్ అవుతుంటాను అనమాట మంచి మూడ్లో ఉన్నాను అనుకోండి డిలీట్ చేసేస్తా లేదు కొంచెం క్రాక్లో ఉన్నాను అనుకోండి రిప్లై ఇస్తా థ్యాంక్స్ తాతగారు మీ మీ పిల్లలు బాగున్నారా మీ మనలో బాగున్నారా అని ఇస్తుంటాను నేను ఈ బాడీ షేమింగ్ తోటే పెరిగా చెప్పాలంటే అంటే అది ఫన్నీ బ్యాంటర్ అనుకుంటారు కానీ బట్ డీప్ డౌన్ ఓకే ఫైన్ వాళ్ళని అవ్వుకుంటున్నారు అని చూసి ఐఎమ్ హ్యాపీ అని అనిపిస్తుంది లాస్ట్ టైం మిమ్మల్ని మీరు బీఎడ్ లేకుండా ఎప్పుడు చూసుకున్నారు బిఎడ్ ముస్టాచ్ లేకుండా టూ ఇయర్స్ అనుకుంటా ముస్టాచ్ కాదు ఓన్లీ బిఎడ్ లేకుండా టూ ఇయర్స్ అయింది కంప్లీట్ బిఎడ్ ముస్టాచ్ అన్ని తీసేసి టూ థౌజండ్ నైన్టీన్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎలా తిరుపతికి మొక్కిచ్చినప్పుడు తిరుపతి వెళ్ళి మొక్కిచ్చినప్పుడు అలవాటు అయిపోయింది ఐ ఐ డోంట్ లైక్ వితౌట్ బియర్డ్ అనమాట నాకు తెలిసి ఇప్పుడు తీయేస్తే గుర్తుపట్టరేమో ఒకసారి మీ ఏమైనా ఫోటో ఉంటే చూపిస్తారు లేకుండా తెలుసా మీ మీ కి ఆడియన్స్ వాళ్ళు చూసుంటారు కొత్త వాళ్ళు చాలా మంది వాళ్ళు ఎవరుకెళ్ళి సర్చ్ చేయరు అనమాట సో ఎప్పుడైనా పాత చూస్తే వాళ్ళకి తెలుస్తాయి అంత కిందకి వెళ్ళారు ఎవరు వెళ్ళరు అంత కిందకి అలవాటు అయిపోయినట్టుంది దీంతో అలవాటు అయిపోయింది పీక్ సమ్మర్ లో కూడా నేను ఇంత కదా ఇరిటేషన్ ఏమి లేదు లేదు ఇరిటేషన్ లాగా ఏమి ఉండేది కాదు అది ఒక అలవాటు అయిపోయింది నాకు బేసిక్గా పెద్ద ఏం లేదు దానికి లైక్ మా ఫ్యామిలీ కానీ మా నా వైఫ్ కానీ మా మా బ్రదర్ అందరూ లైక్ దేవర్ అనేవారు ఏంటి అది అసలు బియర్డ్ లేకుండా అంత బియర్డ్ పెట్టుకుని ఫేస్ కవర్ అయిపోయింది అంటే నాకు నచ్చుతుంది అని చెప్పి నేను అలాగే ఉంచేసానండి అంటే కెమెరా చూపించా నిజంగా ఎవ్వరు గుర్తుపట్టరు టూ థౌజండ్ నైన్టీన్ ఫ్రెండ్ పెళ్ళికెళ్ళాను అనమాట తిరుపతి ఇంకా పెళ్ళి వన్ ఇయర్ అవుతుంది ఇంకా అప్పుడు పనులు పనిగా ఓకే దేవుడు కూడా మొక్కిచ్చేసి వచ్చేసాను తెలిసి మీకు బ్రెడ్ అండ్ బటర్ అంటే మీ బియర్డ్ మీ హెయిర్ అనుకుంటా అంటే మై సెల్ఫ్ నేనే నాకు నచ్చదు ఆ లుక్ చాలా రోజుల వరకు పెట్టామని తర్వాత స్లో స్లోగా అలవాటు చేసుకున్నాను తీసేసి ఈ లుక్ నచ్చదు ఆ లుక్ నచ్చదు నచ్చదు నాకు ఈ మధ్య బియర్డ్ ట్రెండ్ చూపిస్తున్నారు కానీ నేను టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ లోనే ఐ యూస్ టు హ్యావ్ దిస్ బియర్డ్ అండ్ ఆల్ అనమాట పెద్ద బియర్డ్ అండ్ ఆల్ ప్రేమం మూవీ అప్పుడు రిలీజ్ అయినప్పుడు ఇది సాయి పల్లవి గారు ఫస్ట్ మలయాళం మూవీ ఆ మూవీలో అప్పుడు బీఎడ్ది చూపించి జనాలు అప్పుడు ట్రెండ్ చేశారు అప్పటికే నేను ఐ హ్యాడ్ దిస్ బ్లాక్ అండ్ వైట్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ ఉండి బీఎడ్ అది ఉండేది సో ఒకసారి మీ వైఫ్ గురించి తను ఎలా సపోర్ట్ చేస్తా మీకు ఏంటి తను తను కూడా వర్కింగ్ అనమాట సో సాఫ్ట్వేర్ సేమ్ తను అంటే మాది ఇద్దరిది ప్రొఫైల్స్ ఏంటంటే బ్రో వి బోత్ డిడ్ ఎంబీఏ ఎంబీఏ చేసి నేను తన ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అనమాట తన ప్రొఫైల్ ఏంటంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సర్వే సపోర్ట్ అనమాట వాళ్ళు జర్మన్ క్లైంట్స్ తోటి హ్యాండిల్ చేస్తుంటారు నేను అంటే తనకి నాకు ఫోర్ ఇయర్స్ డిఫరెన్స్ సో యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో కాంటెంట్ కన్స్యూమ్ చేస్తాం కదా రోజు చూస్తుంటాం సో నేను ఏదైనా వీడియో చేసి దాని మీద టెక్స్ట్ పెట్టినప్పుడు ఆ టెక్స్ట్ ఇలా బాగుందా ఇలా బాగుందా అని చెప్పి తన సపోర్టే తీసుకుంటాను ఏది పెట్టచ్చు ఇది బాగుందా ఈ వీడియో సో షీఈ్ మై ఫస్ట్ ఆడియన్స్ నేను ఎప్పుడో ఇంత వైరల్ కాక ముందు నుంచి నేను చేసే ప్రతి వీడియో తనకు చూపించి ఓకే బాగుంది అంటే పోస్ట్ చేసేవాడిని అన్నమాట స్క్రిప్ట్ అనుకుంటే అది అండ్ ఇప్పుడు నేను ఈ జర్నీ స్టార్ట్ అయ్యాక కూడా మా ఐడియాస్ అవి తనతో ఫస్ట్ చెప్తుంటాను షీఈ్ లైక్ Okay, fine. Go ahead and approach it.